తెలియని కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో రూపంలో వచ్చి సాయం అందిస్తాడని చాలా మంది అంటుంటారు. ఇది కొందరు నమ్మినా నమ్మకపోయినా మరికొందరు గట్టిగానే నమ్ముతారు. ఇక శకలక శంకర్ విషయంలో ఇలాంటిదే జరిగింది. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో హీరో రేంజ్ కి ఎదిగిన శకలక శంకర్ లేటెస్ట్ గా శంభు శంకర కథానాయకునిగా ప్రస్థానం ప్రారంభించాడు. దీంతో బుల్లితెర హాస్య నటులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఎందుకంటే హీరో అవ్వడానికి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదని మరోసారి చాటి చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా రిలీజ్ అయిన శంభో శంకర మూవీ మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పంట పండిస్తూ బాక్సాఫీస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, రవితేజ ఇలా చాలా మందిని అప్రోచ్ అయినా సరే ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇదంతా చూసిన పవన్ కళ్యాణ్ మాత్రం తన భక్తుని బాధను తట్టుకోలేకపోయాడు. తనను విపరీతంగా అభిమానించే ఫైనాన్సర్ ని ఎవరికీ తెలియకుండా రంగంలోకి దింపాడు పవన్ కళ్యాణ్. ఈ అభిమాని నెల్లూరు జిల్లాకు చెందిన పేరు మోసిన వ్యాపారవేత్త వై రమణారెడ్డి. ఈయన ఆది నుంచి పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీకి వీరు భక్తునిగా ఉంటున్నాడు. ఇక పవన్ అంటే చచ్చేంత అభిమానం. శకలక శంకర్ కథ చెప్పిన వెంటనే హీరో ఎవరని ఆలోచించకుండా రెడీ అయ్యాడు. పైగా మెగా ఫ్యామిలీకి అభిమాని, సినీ ప్రముఖుడు, సంతోషం మ్యాగజైన్ ఎడిటర్ కొండేటి సురేష్ కూడా అండగా నిలిచాడు. దీంతో రమణారెడ్డికి అనుభవం లేకున్నా సురేష్ కున్న అనుభవంతో సినీ నిర్మాణం స్టార్ట్ అయింది. ఈ విధంగా తనను ఆదుకోవడానికి ఆ దేవుడు పవన్ కళ్యాణ్ అభిమాని రూపంలో నిర్మాతలను పంపాడని శంకర్ కన్నీటి పర్యంతమయ్యాడట. కానీ ఈ రమణారెడ్డి మాత్రం ఎవరికీ తెలియని సత్యాన్ని చెప్పేశారు. నాకు పవన్ కళ్యాణ్ గారి నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే నేను రంగంలోకి దిగాను. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాలంటే భయం వేస్తుంది. ఆయన ఎవరికీ తెలియకుండా సహాయం చేస్తాడు. పబ్లిసిటీ నచ్చదాయనకని ప్రొడ్యూసర్ అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయి విడుదల కూడా అనుకున్నట్టే జరగడం, ఆ తర్వాత ఈ చిత్రం ఏ రేంజ్ కి చేరిందో తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే 7 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటే శంభు శంకర స్టామినా ఏంటో చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రాల్లో సంచలనంగా నిలిచింది. అసలు శకలక శంకర్ మూవీ ఎవరు చూస్తారనే వారికి ఈ మూవీ కలెక్షన్ సమాధానమని సినీ విమర్శకులు అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.